హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చేపల గురించి మనం తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు రూపచందు బొచ్చి గురించి వస్తున్నాము. బొచ్చి తక్కువ శాతము, రూపచందు ఎక్కువ శాతము మనం ఈరోజు వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రూపచందు గురించి చూస్తున్నాము. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు వల కార్మికులు వీళ్ళే వాళ్ళు ఒక బాక్స్లో లారీ గుండా వచ్చి చేపలు తీసుకెళ్ళే వ్యక్తి ఈ మనుషుల్ని మెయింటైన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అతనే ఈ మనుషులు మెయింటైన్ చేసిన అతనే తీసుకెళ్ళి మార్కెట్ చేస్తాడు. మన కాడ ఏంటంటే చేపలు పట్టుకొని వెళ్తాడు, మన అమౌంట్లోనే వీళ్ళకి అమౌంట్ ఇస్తాడు. ఈ రూపచందు ఫ్రెండ్స్, ఈ వచ్చి 5 నెలలు పడింది. 5 నెలల్లో ఫస్ట్ 50 గ్రాముల నుంచి 100 గ్రాముల పిల్లలు వేశారు. ఈరోజు 5 నెలలకి 500 గ్రాముల నుంచి కిలో లోపల ఇవి గ్రోత్ వచ్చాయండి. మార్కెట్ ఏంటంటే ఈరోజు లో బెస్ట్ ప్రైజ్ వచ్చి 90 నుంచి 120 లోపల ఉన్నాయి. ఎక్కువగా చెన్నైకి బెంగళూరుకి ఎక్స్పోర్ట్ అవుతాయండి. ఇది కింగ్ మెయిన్ మేత వేశారు 3 పూట్ల. ఈ దీంట్లో బొచ్చు కూడా మనం చూస్తామండి ఫ్రెండ్స్. చూడండి, మీకు లైవ్లో చూపించాలని ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. ఈ బొచ్చి ఫ్రెండ్స్, ఈ బొచ్చి అంటే ఒక్క గుంటలో అచ్చంగా ఒక చేప అనేది వేయరు ఫ్రెండ్స్. ఏదో 2-3 రకాలు వేస్తారు. అంటే ఒకటి గ్రోత్ రాకపోయినా రెండోదైనా గ్రోత్ వచ్చి నష్టాలు రాకుండా ఆదాయకరంగా ఉంటారని. మన వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా మధ్యలో డల్లార్లు ఫ్యాక్టరీ వ్యవస్థ వాళ్ళు చూసుకుంటారు. ఈ అక్కడి నుంచి గ్రేడింగ్ అయ్యి మార్కెట్కి కానీ వెళ్తాయి. ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.